నమస్తే, న్యూస్ ఇండియా టీవీ న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి అవగాహనలో భాగంగా హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్ శ్రీనివాసులు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్, మున్సిపాలిటీ, టీ జంక్షన్, ప్రధాన చౌరస్తా మీదుగా 5 ఇంక్లైన్, అక్కడి నుండి తిరిగి ప్రధాన చౌరస్తా వద్దకు చేరుకుని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతుందని, దానిలో భాగంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ రూల్స్ పాటించాలన్నారు. అమెరికా లాంటి దేశంలో నిర్మానుష్యమైన రోడ్లపై కూడా ట్రాఫిక్ సిగ్నల్ పడే వరకు ఆగి ఉంటారని అన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవడం తమ రక్షణ కోసం తాము చేస్తున్న ఒక ప్రయత్నమని బాధ్యతగా ఫీల్ కావాలన్నారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అందరికీ ప్రాణం విలువ తెలుసుకుని హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. అనంతరం హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని అవగాహన కల్పించి కొన్ని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, ఐపీఎస్ గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్, ఆర్టీఓ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ దాంట్లో 100,000 మంది టూ వీలర్ సంబంధించిన వాళ్ళే. ఈ 100,000 మందిలో హెల్మెట్ పెట్టుకుంటే కనీసం 80,000 మంది బతుకుండేవారు, చిన్న దెబ్బలతో తప్పించుకోను. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, కార్లో కూర్చుంటే కూడా సీట్ బెల్ట్ ధరించాలి ప్రతి ఒక్కరు. హైదరాబాద్లో అయితే ఈ గణపతి జూలిసప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ డాన్సులు చేస్తారు, అవునా? మరి అది మనది కాదు అని చెప్పి అనుకుంటున్నా. అది ఒక మన సంస్కృతి. ట్రాఫిక్ రోజు పెరుగుతూ ఉంది. ఇన్ఫాక్ట్ మన కిందికి పట్టుకోండి, అభివృద్ధి జరుగుతుంది కాబట్టి బాగా పెరుగుతుంది. వెహికల్స్ అందరూ, ఎకానమీ బాగా పెరుగుతుంది కాబట్టి వెహికల్స్ కొనుగోలు పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో భాగంగా మనము ఈ ట్రాఫిక్ అనేది కూడా నేచురల్గా సమస్యగా మారుతుంది. ఈ ట్రాఫిక్ ఎంత మనము రోడ్స్ వైడన్ చేసుకున్నాము, రోడ్ వైడన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఎవాక్యుయేషన్ చేయాలి, తర్వాత రిజర్వేషన్ చేయాలి, అక్కడ టైం పడుతుంది. కోర్టు కేసులు అన్నీ సాధించి పైగా మనము లాస్ట్కు మనము రోడ్ వైడన్ చేసినాం, రోజుకు వెహికల్స్ నెంబర్ పెరుగుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనం. ఈ వెహికల్స్ యొక్క పాపులేషన్ మనం దానికి పబ్లిక్ కన్వీనియన్స్ అది మనం వాళ్ళకి హక్కు అది. సో ఈ యొక్క రెగ్యులేషన్స్ చేయడంలో మీ యొక్క సహకారము పబ్లిక్ పాటించాలి. పబ్లిక్ కంపల్సరీగా హెల్మెట్ వాడడము, తర్వాత సిగ్నల్స్ని మనము పాటించడం, తర్వాత ఇవన్నీ సిగ్నల్ ఒకవేళ ఎవరు లేరు కదా రాత్రిపూట ఎవరు కనబడతలేరు, ట్రాఫిక్ పోలీస్ కనబడతలేరు అని చెప్పేసి సిగ్నల్ జంప్ చేసి పారిపోతే మనకి అక్కడంతా రికార్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు సెల్ ఫోన్కి వచ్చేస్తుంది ఇది ఇన్ని చాలాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు, అప్ప నాకు ఇన్ని చాలాన్స్ ఉన్నాయా, బండి పట్టుకున్నారు సార్ అని మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. సో దానికి హైదరాబాద్లో రీసెంట్గా ఏం చేశారంటే డిస్కౌంట్ ఇచ్చారు, ఎంత 80% డిస్కౌంట్, దసరా డిస్కౌంట్ టైప్ ఇచ్చారు. సో అవన్నీ డిస్కౌంట్ ఎందుకు, మళ్ళీ కట్టడం ఎందుకు? సో అదే యుఎస్లో అక్కడ మనము అయితే ఎవ్వరు లేకున్నా సరే నిర్మానుష ప్రదేశం ఉన్నా కానీ కీత రెడ్ లైట్ పడిందంటే ఆగుతారు. దాని తర్వాత నాకు 5 నిమిషాలు, 5 నిమిషాల్లో మేము కోట్లు సంపాదించాము బయట పోయి, అంత సీన్ ఏం లేదు ఎవరికి ఇక్కడ. 5 నిమిషాల్లో ఏమైనా జరగవచ్చు, తర్వాత నువ్వు జంప్ సిగ్నల్ జంప్ చేయగానే అది ఎవరికైతే అతనికి సిగ్నల్ ఆల్రెడీ ఉంటుందో అతను స్పీడ్గా వచ్చేస్తుంది, అప్పుడు యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎన్నోసార్లు వీడియోలు మీరే వైరల్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా పాటించండి. దాంట్లో భాగంగా ఈరోజు మన ప్రశాంత్ పరిధిలో హెల్మెట్ కంపల్సరీ అనేది చేయడం కోసం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగానే అందరికీ మనం హెల్మెట్ వాడాలి, దాన్ని ఏదో ఇన్కన్వీనియన్స్గా వాడుకుంటాం. దట్ ఈస్ సేవింగ్ యువర్ లైఫ్, నథింగ్ బట్ సేవింగ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ హూ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ. ఓకే, వీఆర్ సేయింగ్ ఫర్ యువర్ గుడ్ సేక్, వీఆర్ సేయింగ్ ఫర్ యువర్ బెనిఫిట్. డోంట్ థింక్ దట్ ఈస్ బర్డన్ ఆన్. బట్ నా ఉద్దేశం ఏంటంటే మేజర్గా హెల్మెట్ని మనం ఎందుకు వాడతలేమనంటే నేను అనాలిసిస్లో నా యొక్క రీసెర్చ్ ఏం చేస్తుంది, అది బాగా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. దాని తర్వాత వేడికి తట్టుకోలేకపోతుంది, ఇది లేకున్నా పర్లేదు, నేను కొద్దిగా ఎక్స్పోజ్ అయినా పర్లేదు అని చెప్పేసి తీసేసి బయటికి ఆడుతున్నాను. ఇంకొకటి బాగా సోక్ పడుతున్నాను,
ఏంటంటే హెల్మెట్ తీసేస్తే హెయిర్ స్టైల్ కనబడదు, నువ్వు అద్దాలు పెట్టుకునేది కనబడదు, ఇవన్నీ కనబడవు కాబట్టి హెయిర్ స్టైల్ కావు. సినిమా చూసినట్టు హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ కాదు, ఇది కాదు. ముందు నీ ప్రాణం ముఖ్యం, పేదవాళ్ళ ప్రాణం ముఖ్యం, ట్రాఫిక్ రెగ్యులేషన్ ముఖ్యం. ఇవన్నీ మేము ఎన్ఫోర్స్ చేస్తాము. దయచేసి దయచేసి మేము మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ హెల్మెట్ వాడండి. ఒక మంచి ఒక సూచన, మంచి యొక్క మీరందరూ హెల్మెట్ వాడి మంచి ట్రాఫిక్ రూల్స్ పాటించి రామగుండం కమిషనరేట్లో ప్రజలందరూ బాగా వాళ్ళు అక్కడ హైదరాబాద్ మనం ఒక గూంజు వినపడాలి, అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టార్ట్.